నిత్య నిత్య నన్ను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్నతండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను బలపరచండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలందరికీ వివేచననివ్వమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ప్రేమన దేవుని వర్లరా దేవుని అపారమైన ప్రేమను బట్టి ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ న్యాయాధిపతి అయిన గిద్యోను గారి చరిత్రను మనం ధ్యానించబోతున్నాం గిద్యోను గారు మిథ్యానీలపై ఎలా విజయాన్ని సాధించాడో గిద్యోనును న్యాయాధిపతిగా ఎంపిక చేసినప్పుడు ఇస్రాయేలీల పరిస్థితులు ఏంటో ఇవన్నీ క్షుణ్ణంగా మనం ధ్యానించగలిగితే మన ఆత్మీయ జీవితానికి అనేకమైన పాఠములను మనం నేర్చుకోవచ్చు దేవుడు కూడా భక్తుల జీవితాలను మన కళ్ళ ముందు పెట్టింది వారిని బట్టి మనము కూడా దేవుని కొరకు వారి వలె బ్రతకాలి అనే ఒక నమ్మకాన్ని కలిగి ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశమే కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఏ వాక్కులను ధ్యానిస్తున్నా దేవుడు మనల్ని బలపరచడానికి వ్రాయించాడు అని మనం మర్చిపోకూడదు కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను దయచేసి న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి ఇస్రాయేలీలు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిథ్యానీయుల కప్పగించెను మిథ్యానీయుల చెయ్యి ఇస్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిథ్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకొని ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టారో అనగా ఆజ్ఞలను విస్మరించారు ఎప్పుడైతే అన్య దేవతల వైపుకు వారి హృదయాలను తిప్పుకున్నారో దేవుడు వారిని నిద్యానీల చేతికి అప్పగించాడు ఎప్పుడు మన జీవితంలో ఇస్రాయేలీలను గురించి ఆలోచిస్తున్నప్పుడు వారు కష్టంలోనికి వెళుతున్నారు అంటే దేవుణ్ణి విడిచిపెట్టినందుకే అని స్పష్టంగా లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోగలం చూడండి న్యాయధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని దయచేసి మీరు చూడగలిగితే యహోవా ఇస్రాయేలీల యుద్ధకు ప్రవక్త నొకని పంపెను అతడు వారితో ఈలాగు ప్రకటించెను ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా నేను ఐగిప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చితని ఐగిప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితని మీ దేవుడైన యహోవాను నేనే మీరు అమౌరీల దేశమున నివసించుచున్నారు వారి దేవతలకు భయపడకూడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వెనకపోతిరే దేవుని మాట విననందున ఇస్రాయేలీలు మిథ్యాయనిల చేతిలో దుర్భర పరిస్థితులలోనికి వెళ్ళారు నివాసము కొరకు వాగులను కొండలను దుర్గములను ఏర్పాటు చేసుకున్నారు అంటే దయచేసి మీరు ఆలోచించండి పరిశుద్ధ గ్రంథంలోనే మిక్కిలి హీన దశకు చేరుకున్నారు అని వ్రాయబడింది ప్రేమన వార్లార అప్పుడు ఇస్రాయేలీలు దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు గిద్యోను గారితో మాట్లాడుతూ వారి విడదలను గురించి ఆలోచిస్తున్నట్లుగా లేఖనాలలో మనం చూడగలం దయచేసి న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ చనాన్ని చూడండి యహోవ దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా పదమూడవ వచ్చినం గిద్యోను చిత్తము నా ఏలినవాడా యహోవా మాకు తోడై ఉండిన ఎడలా ఇదంతయు మాకేళ సంభవించెను యహోవా ఐగిప్తులో నుండి మమ్మను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను యహోవా మమ్మను విడిచిపెట్టి మిథ్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పెను దేవుడు వెంటనే గిద్యోనుతో మాట్లాడుతూ ఇస్రాయేలీలకు విడదలను గురించి ఆలోచిస్తున్నాడు చాలామంది గిద్యును గురించి ఆలోచిస్తూ గిద్యోను పిరికివాడు అనుకుంటుంటారు మరి మిథ్యానీలకు భయపడ్డాడనే లేఖనాలలో ఉంది కదా అంటే మెడతల దండంతా ఉన్నారు దేవుడే మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు నేనేం చేయగలను అని ఆ మిథ్యానీయులకు భయపడ్డాడే కానీ ఒక పెరిగితనము గలిగిన వ్యక్తి గిద్యోను కాదు దేవుడు నాకు తోడయ్యుంటే నేనేమైనా చేయగలను దేవుడే విడిచిపెట్టినప్పుడు నేనేం చేయలేను కదా నా వల్ల ఏమవుతుంది అని ఆలోచన కలిగి ఉన్నాడే తప్ప గిద్యోను తిరిగి వాడు అనుకోవడానికి వీలులేదు ఇక ముందుకు వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నప్పుడు గిద్యోను మా పితరులకు మీరు చేసిన అద్భుత కార్యములు ఏమయ్యాయి ఎహోవో మాకు తోడయి ఏంటి మా పరిస్థితి అని మాట్లాడినప్పుడు దేవుడే దేవుడే గిద్యోనును బలపరుస్తున్నాడు మరి గిద్యోను ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇస్రాయేలీల గోత్రంలో నా గోత్రము ఎన్నికలేనిది నేను నా గోత్రంలో నా కుటుంబంలో నేను కనిష్ఠుణ్ణి అని ఆలోచనలో ఉన్నాడు కానీ దేవుడు తోడయుంటే నేనేదైనా సాధించగలనన్న విశ్వాసం గిద్యోనులో ఉంది తన గోత్రాన్ని బట్టి దేవుడు విడిచిపెట్టాడు అన్న ఆలోచనను బట్టి తన కుటుంబంలో కనిష్ఠుడవటాన్ని బట్టి ఆలోచనలో ఉన్నాడే తప్ప అది పిరికితనం అనటానికి వీలులేదు కాబట్టి గిద్యోనును దేవుడు బలపరుస్తున్నాడు ఎలా బలపరుస్తున్నాడో జాగ్రత్తగా మనం చూడగలిగితే ముందుగా గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్న చక్కటి మాట చూడండి న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పదిహేను వచ్చినాన్ని దయచేసి చూడండి అతడు నా చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇస్రాయేలీలను రక్షింపగలను నా కుటుంబము మనిషే గోత్రములో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు యహోవా ఆయననేమి నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీలను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను ఒకే మనుషుణ్ణి హతము చేయునట్లు నీవు హతము చేస్తావు ఎలా ఒకే మనుషుణ్ణి హతము చేయునట్లుగా నీవు హతము చేస్తావన్న మాటకు అర్థం ఏంటి ఇంకా క్రిందికి వెళ్ళగలిగితే గిద్యోను నాతో మాట్లాడుతున్నది దేవుడేనా అని సూచన నడుగుతున్నాడు ఎందుకంటే అక్కడ పరిస్థితులు అలాంటివి గనుక ప్రేమ దేవుని పిల్లలారా సూచనను అడుగుతున్నాడు నాతో మాట్లాడుతున్నవాడు నీవేనా అలాగైతే నాకు సూచన కావాలి అంటున్నాడు కాబట్టి ఈ ఆరో అధ్యాయంలో మనం గ్రహించవలసిన మూడు విషయాలు మనకు కనపడుతున్నాయి మొదటిది గిద్యోను పిరికివాడు కాదు రెండవది మిథ్యానీయులను ఒక మనుషుణ్ణి హతము చేసినట్లుగా నువ్వు చేస్తావు అన్నాడు మూడో విషయం ఏంటి అంటే నాకొక సూచన కావాలి అంటున్నాడు నాకొక సూచన కావాలి కాబట్టి మిథ్యానీయులను ఒక మనుష్యుడు హతము చేసినట్లుగా ఎలా హతము చేశాడు ఎలా జరిగింది అది అలాగే మూడవది నాకొక సూచన కావాలి నాతో మాట్లాడుతున్నవాడు నీవేనా ఒకవేళ నీవే అయితే నేను నిలబడతాను అని మాట్లాడుతున్నది దేవుడా కాదని ఒక సూచనను అడుగుతున్నాడు ప్రేమనవారలారా తన విశ్వాసాన్ని బలపరుచుకోవటానికే తప్ప అపనమ్మికతో అడగటము లేదు దయచేసి చూడండి ఆ సూచనను గురించి న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పంతొమ్మిదవచనం అప్పుడు గిద్యోను పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగను భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను అతడాలాగు చేయగా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను నాతో మాట్లాడుతున్నది నీవే అయితే నేను వచ్చేవరకు ఇక్కడే మీరు ఉండాలి అన్నాడు అలాగే అని దేవదూత సెలవిచ్చింది వెంటనే మాంసమును అదేవిధంగా పొంగని భక్ష్యములను తీసుకొని వచ్చాడు ఇదిగో రాతిలో నుంచి అగ్ని వచ్చి ఆ మాంసమును ఆ భక్ష్యములను కాల్చి వేసి అయిపోయి మన పిల్లలారా దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని నిర్ధారించుకున్నాడు నిలబడ్డాడు దేవుడు కొరకు వెంటనే దేవుడు గిద్యను నువ్వు చేయవలసింది మరొకటి ఉంది అదేంటో తెలుసా ఒక మనుషుని హతము చేసినట్లుగా నీవు మిథ్యానీలను హతము చేస్తావన్నాడు కదా వెళ్ళు నీ తండ్రి యోవాసు కట్టిన బయలు బలిపీఠమును పడగొట్టాలి దేవతా స్తంభమును విరగొట్టాలి అంతేకాదు నా కొరకు బలిపీటము కట్టి ఇదిగో నీ తండ్రి ఉంచిన ఆ రెండవ కోడెను నాకు దహన బలిగా అర్పించు అన్నాడు వెంటనే పగలు చేయలేక రాత్రి చేశాడు పగలు ఎందుకు చేయలేదంటే చెయ్యనీయరేమో అని రాత్రి చేశాడు ఎందుకంటే మిథ్యానియులు మిడతల దండంతున్నారు అదేవిధంగా ఇస్రాయేలీలు కూడా భయపడుతున్నారు కనుక ఇస్రాయేలుడు కూడా వారికి లొంగిపోయారు గనుక నా వారే చెయ్యనీయరు అని రాత్రి వేళ చేస్తున్నాడు దయచేసి మీరు చూడండి న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవచనం మరియు ఆ రాత్రి అందే యహోవా నీ తండ్రి కోడెను అనగా ఏడేండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పెను ఎంత సాహసోపేతమైన కార్యమో చూడండి గిజ్జోను అదే విధంగా చేశాడు తన తండ్రి కట్టిన బయలునకు కట్టిన బలిపీఠమును పడగొట్టాడు దేవతా స్తంభమును విరగొట్టాడు దేవునికి బలిపీఠమును కట్టి దహన బలిగా రెండవ కోడను అర్పించాడు ఆ రెండవ కోడ మిథ్యానీయులను సూచిస్తుంది ప్రేమ దేవుని పిల్లలారా ఒక మనుషుణ్ణి హతము చేసినట్లుగా నువ్వు చెయ్యబోతావు అని చెప్పడానికి ఇదిగో మిథ్యానీయులను సూచిస్తుంది ఒక మనుషుని హతము చేసినట్లుగా ఒక కోడెను హతము చేసినట్లుగా గిద్యోను గారు ధైర్య సాహసాలతో దేవుడు నా వెనక ఉన్నాడు అని ముందుకు కదిలాడు ప్రేమ దేవుని పిల్లలారా తెల్లవారింది ఇది ఎవరు చేశారు అని విచారిస్తున్నారు యోవాశు కుమారుడైన గిద్యోను చేశాడు అని తెలిసింది అంతే గిద్యోను దగ్గరికి వచ్చారు అప్పుడు యోవాషు తండ్రి వారితో మాట్లాడుతున్నాడు ఇదిగో ఇది చేసింది గిద్యోనైతే బయలు ఊరుకోదు బయలే ఇదిగో అతనితో వాదిస్తుంది కానీ బయలుకి ఏదో జరిగిందని మీరందరూ వచ్చి బయలు తరపున వాదిస్తున్నారు అంటే కంటే మీరు గొప్పవారా బయలును రక్షించేవారా మీరు బయలు తనను తాను రక్షించుకోగలదు తనను తాను గురించి వాదించుకునగలదు అసలు మీరెవరు ఒకవేళ కంటే ఎవరైనా గొప్పవారని వచ్చి బయలు తరపున వాదించాలనుకుంటే వారు చావలను అనగానే అందరూ వెనక్కి తగ్గారు బయలే గిద్యోను ఏదైనా చేస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తున్నారు గిద్యోనికి ఏమీ కాలేదు ప్రేమవార్లారహ దానితో మిథ్యానీలకు ఆలోచనలు మళ్ళీపోయాయి జీవము గలిగిన బయలు కంటే గొప్పవాడా బయలు అతన్ని ఏమీ చేయలేకపోయింది కదా ఇస్రాయేలీలో ఆలోచనలు బలపడుతున్నాయి మేము నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు ఆయన్ని కాదని ఇన్ని రోజులు బయలుకు మేము భయపడ్డావా మిథ్యానీలు బీతిల్లడానికి ఇస్రాయేలీలు బలపడటానికి కారణమైంది ప్రిమన దేవుని పిల్లలారా దేవుడు ఏది చేసినా ఆయన ఉద్దేశములో చాలా గొప్పవి చాలా గొప్పవి దేవుడు ఎందుకు చేయిస్తున్నాడు అని మనం అనుకుంటుంటాం కానీ దాని వెనకాల బలమైన కారణాలు ఉంటాయని మనం గ్రహించాలి కాబట్టి మిథ్యానీయులు బీతిల్లడానికి ఇస్రాయేలీలు విశ్వాసం ఉంచడానికి బలపడటానికి కారణమైంది ప్రేమనవారలారా అప్పుడు తన కుమారుడైన గిజ్యోనికి ఏం పేరు పెట్టాడో తెలుసా ఎరు బయలు అంటే బయలుతో వాదించువాడు అని పేరు పెట్టారు ప్రేమనవారలారా దయచేసి చూడండి న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము ముప్పై ఒకటవ చనం యోవాషు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలు పక్షముగా వాదింతురా మీరు వానిని రక్షించుదురా వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలను ఎవడో వాని బలిపీఠమును విరగొట్టెను గనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించవచ్చును ఒకడు తన బలిపీటమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొని నిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎరుబయలను పేరు పెట్టెను వాదించువాడు అని గిద్యోను జీవితంలో దేవుడు చేయిస్తున్న కార్యములను చూడండి పిరికివాడు కాదు అలాని ఒక మనుషుని చేత ఒక మనుషుని హతము చేసినట్లుగా నువ్వు నీ చేత చేయిస్తా అనడానికి సాదృశ్యము ఆ రెండవ కోడను వధించడం అది ఎక్కడ బయలు బలిపీఠమును పడగొట్టి ఆ దేవతా స్తంభమును విరగొట్టి దాని కట్టెలతో దహన బలి అర్పించాడు అంటే మీరు ఆలోచించండి గిద్యోను దేవుడు చెయ్యమన్నది చేస్తున్నాడు అంతేకాదు నిర్ధారించుకున్నాడు దేవా నువ్వు నాతో మాట్లాడుతున్న నీవైనప్పుడు నీ కొరకు నేను నిలబడతానని నిలబడిపోయాడు ఎరు భయలు అనే పేరును సార్థకతం చేసుకున్నాడు భయలుతో వాదించువాడు దేవుని తరుపు నాని ప్రేమన దేవుని పిలలారా దయచేసి మీరు ఆలోచించండి ఈ సందర్భాలను ధ్యానిస్తున్నప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి గిద్యోను గురించి నేర్చుకున్నామని కాదు గిద్యోను జీవితాన్ని బట్టి మన జీవితానికి అన్వయించుకుని మూడు సంగతులు మనం కూడా నేర్చుకోవాలి మొదటిదేంటో తెలుసా మనము కూడా దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు హీన దశకు వెళ్ళిపోతాం మనము కూడా దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యము చేసినప్పుడు లోకాన్ని లక్ష్య పెట్టినప్పుడు మన జీవితాలు కూడా దుర్భరమైన పరిస్థితులలోనికి వెళ్ళిపోతాయి ఎందుకు నా కుటుంబంలో ఇలా జరుగుతుంది అని మనం కూడా చాలాసార్లు ఆలోచిస్తుంటాం దేవుణ్ణి విడిచిపెట్టావా దేవుని దగ్గరికి రావటం మానేసావా దేవునికి ఇవ్వటం మానేసావా ప్రార్థన చేయటం మానేసావా వాక్యాన్ని చదవటం మానేసావా ఏదో జరుగుతుంది మన కుటుంబంలో గ్రహించాలి నేను గ్రహించాను అంటే వెంటనే దేవునికి మరుపెట్టు దేవుడు ప్రేమ కలిగినవాడు మనము పాపము చేస్తున్నంత వరకు మన ప్రార్థన ఆయన పట్టించుకోడు పశ్చాత్తాపముతో మనం ప్రార్థన చేస్తే వెంటనే తన హృదయాన్ని తన మనసును మన వైపుకు త్రిప్పగలిగే గొప్ప దేవుడు ప్రేమన దేవుని పిల్లలారా వెంటనే ఆయనను ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు గిద్యోను బలపరిచిన దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడు నిలవబెడతాడు ప్రేమన దేవుని పిల్లలారా నిజంగా దేవుడు నన్ను బలపరుస్తాడా నేను ఏమాత్రపు వాడను అని మనం అనుకుంటున్నప్పుడు మనకు నమ్మకాన్ని కలిగించడానికి దేవుడు సూచనలను కూడా మన కళ్ళ ముందు పెడతాడు వాక్యము ద్వారా పరిస్థితుల ద్వారా మనకు అర్థమవుతుంటుంది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అంతే నువ్వు నిలబడి ముందుకు కదలగలిగితే దేవుడు నీ చేత చేయిస్తున్న ప్రతి కార్యము దుష్టుడి చేతిలో నుంచి అనేకులను విడిపించడానికి ఇదిగో నీ వారిని బలపరచడానికి దేవుడు నిన్ను నన్ను నిలబెట్టగలిగే సమర్థుడు ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి మనం కూడా అనుకోవచ్చు నేనేమాత్రపు వాడను నా ఆర్థిక స్థితిగతులు ఏంటి నా చదువేంటి కానీ దేవుడు నీకు తోడయ్యుంటే నువ్వు ఏదైనా సాధించగలిగిన గొప్పవాడవని దేవుణ్ణి బట్టి నిన్ను నువ్వు నమ్మాల్సిందే ప్రేమను వారలారా దేవుడు లేకపోతే మనం ఏమీ చేయలేం దేవుడు మనకు తోడయి ఏమైనా మనము చేయగలము ఈరోజు కూడా దుష్టుడు రకరకాలుగా రకరకాలుగా ప్రజలను మోసగిస్తున్నప్పుడు వాని బారిన పడిన వారిని కాపాడటానికి దేవుడు ఆయా ప్రాంతాలలో ఆయా కాలాలలో ఆయా కుటుంబాలలో నిన్ను రేపుతున్నాడేమో ఒక్కసారి గ్రహించు దేవుని కొరకు నువ్వు నిలబడటానికి ప్రయత్నం చేయు దుష్టుని చేతిలో నుంచి అనేకులను నేను కాపాడాలి అని ఇదిగో దేవుడు నిన్ను పురికొలుపుతున్నప్పుడు ఎందుకు మనం ఇంకా అపనమ్మకముతో అవిశ్వాసముతో ఉండాలి దేవుడు సూచనలు అనుగ్రహిస్తున్నప్పుడు ఆ సూచనను బట్టి దేవుని ఏర్పాటులోనికి నువ్వు నేను వెళ్ళాలి ఇదిగో దుష్టునితో వాదించగలిగే స్థితిని నీకు నాకు అనుగ్రహిస్తాడు ప్రేమన దేవుని పిల్లలారా దుష్టుని ఎదిరించగలిగే సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు లేకపోతే కష్టాలలో కన్నీళ్ళలో కృంగిపోయి చేతగాన వాళ్ళుగా మారిపోయి చివరికి మనల్ని మనే చంపుకునే స్థితిలోనికి వెళ్ళిపోతాం ఆత్మహత్యలు అందుకే జరుగుతున్నాయి కదా శ్రమదినాలు రాగానే కృంగిపోయి ఇక నా వల్ల కాదు నేనేం చెయ్యలేను అని ఈరోజు తమను తామే చంపుకుంటున్నవారు బోళ్లంతమంది ఉన్నారు ప్రేమనవారిలారా కానీ దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడు నిన్ను నిలబెట్టగలడు నిన్ను నడిపించగలడు నీ వెనకాల ఆయన ఉన్నప్పుడు నువ్వు సాధించలేనిదంటూ ఏమీ లేదు దేవుడు గిద్యోను ఎన్నుకున్నట్టు నిన్ను నన్ను ఎన్నుకుంటున్నాడు మరి ఆయన ఏర్పాటులోనికి రావాలి అంటే ఏసు క్రీస్తు రక్తము ద్వారా మనము కడగబడి నీతిమంతులుగా తీర్చబడితే చాలు ఆయన ఏర్పాటులోనికి వస్తాం నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు అండగా కొండగా ఆశ్రయ దుర్గముగా మన జీవితాలకు ఉండగలిగే సమర్థుడు ప్రేమ దేవుని అర్ల కాబట్టి లేఖన సత్యాలను గుర్తించగలిగితే ఒకనాటి కాలములో జరిగినవి ఈనాడు కూడా దేవుడు జరిగించగలిగే సమర్థుడు పరిస్థితులు వేరవుతున్నా దేవుడు మారట్లేదు కదా దేవుడు మారటం లేదు కదా అప్పుడు మిథ్యానీయులు ఇప్పుడు దుష్టుడు అప్పుడు గిద్యోను ఇప్పుడు నువ్వు నేను కాని దేవుడు నిన్న నేడు రేపు ఆయన మారని దేవుడు ప్రేమల దేవుని పిల్లలారా కాబట్టి కష్టాలలో కన్నీలలో ఉన్నప్పుడు ఆయనను ఆశ్రయించాలి బలము పొందుకోవాలి దేవుని కొరకు నిలబడగలిగితే గొప్ప కార్యములు చేయగలిగే సామర్థ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు అందులో ఎలాంటి సందేహము లేదు ప్రేమన వార్లార కాబట్టి గిజ్యోను గురించిన ఇంకా అనేక సందర్భాలు తర్వాత భాగాలలో మనం మాట్లాడుకోబోతున్నాం గనుక ఇదిగో మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడు నిలబెట్టి తన కార్యములు మన చేత చేయించుగలిగిన సమర్థుడు అని నమ్మి ఆయన ఏర్పాటులో మనం ఉండాలి ప్రేమ దేవుని పిల్లలారా దయచేసి రక్షణకు దూరంగా ఉంటే రక్షణలోనికి రావాలి రక్షణలోనికి రాగలిగితే ఇదిగో దేవుడు నిన్ను బలపరిచి ముందుకు తీసుకుని వెళుతున్నాడు అని గ్రహించగలిగితే నిజంగా ఎంత మేలు ప్రేమను మాట్లాడార కాబట్టి దయచేసి ఈ మాటలన్నీ దేవుడు మన హృదయంలో ఫలింపచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమాలను అనేకులకు దేవనకరంగా మీరు మలుస్తున్నారు తండ్రి ఈరోజు కూడా నీ వాక్యం వెల్లడైంది అనేక హృదయాలలో హృదయాలలోనైనా విన్న ఫలింప చేయండి నీ పిల్లలు నీ అందు నిరీక్షణ కలిగి ఉండి నిలబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధాయపడుతున్నా తండ్రి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను నాయన కృపతో బలపరచండి తండ్రి వారి కష్టాన్ని నీ సేవకు నాయన పంపుతుండగా నాయన నూరంతల ఫలాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి స్వస్థతనివ్వండి నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన విజయాన్ని అనుగ్రహించండి ఆర్థిక సమస్యలతో కృంగిపోయిన వారికి నాయన మార్గాన్ని తెరిచి ముందుకు తీసుకుని వెళ్ళండి కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ తండ్రి ఈ కార్యక్రమము కొరకు నైనా కష్టపడుతున్న పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఆదరణ ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసలైన దేవుని పిల్లలైన వారందరికీ సదాకాలము కాక ఆమె నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద సదస్సు నిర్వహించబడుతుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిది నుండి పన్నెండు వరకు డాక్టర్ దయానంద్ వడ్డేపల్లి ఫంక్షన్ హాల్ సిద్దిపేట తెలంగాణలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ పి సునీల్ కుమార్ గారు క్రైస్ట్ చర్చ్ వరంగల్ శుభవార్త టీవీ వర్తమానికులు అందరికీ ఆహ్వానము లేనిది ప్రేమా అన్నీ కోర్చులు ప్రేమ గంభం లేనిది ప్రేమ అపతారములే మనసులు ప్రేమ ఉపంగా గుణమే ప్రేమ కోపం నిరు మరు ప్రేమ అన్నీ ప్రేమా రయలే చూపును ప్రేమా క్రికే ప్రేమ సహనం చూపును ప్రేమ నివీక్షణతో నిలుచును ప్రేమ